హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా యమ్మీగా కారపొడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఇలా చేశారంటే చక్కగా మీకు ఒక 1 ఇయర్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. చేసినప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా ఉందో మనకి లాస్ట్ వరకు కూడా అంతే ఫ్రెష్గా కమ్మగా గుమగుమలాడుతూ ఉంటుందండి. ఇలా చేశారంటే మీరు ఇడ్లీ దోశ అలాగే మనం బోండాలు చేసుకుంటాం కదా చిన్న చిన్న పునుగులు, ఇక వీటిలో కూడా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసి దీంట్లోకి ఒక కప్పు వరకు కూడా పచ్చిశనగపప్పును వేసుకున్నానండి. వేసుకొని జస్ట్ లైట్గా ఆయిల్ వేసుకొని ఇలాగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వేయించుకోవాలండి. ఇక్కడ మనకి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇక అలాంటప్పుడు తీసుకుని మనం ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇక అదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి పుట్నాల పప్పు తీసుకున్నానండి. లైట్గా ఆయిల్ వేసుకొని ఇలాగ మనం కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది, మంచి స్మెల్ వస్తూ ఉందండి. ఇక ఇలాంటప్పుడు మనం దీన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇక అదే కప్పుతోటి ఇక్కడ నేను ధనియాలను తీసుకున్నానండి. ఇలాగ ధనియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఇక మనం కొంచెంసేపు వేయించుకోవాలండి. ఇవి కూడా వేగినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక పెరిగేడు వరకు జీలకర్రను తీసుకున్నానండి. ఈ జీలకర్ర కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. ఇక ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇక అలాగే ఒక కట్ట వరకు కూడా నేను కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెంసేపు క్లాత్ మీద ఆరబెట్టేశానండి. ఇక ఇప్పుడు ఆ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు మనకి చక్కగా వేగిపోయిందండి. దీన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇక ఇక్కడ నేను ఇవన్నీ కూడా ఒక ఫుల్ కప్ వరకు తీసుకున్నాను కదా, ఒక హాఫ్ కప్ వరకు ఇక్కడ నేను సాల్ట్ని తీసుకున్నానండి. ఇలాగ సాల్ట్ను కూడా కొంచెంసేపు వేయించుకోవాలి. వేయించుకొని దీన్ని కూడా ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి. ఇక ఇప్పుడు దీంట్లోకి లైట్గా ఆయిల్ వేశానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1/4 కిలో వరకు కూడా నేను ఎండుమిర్చిని తీసుకున్నానండి. ఇక ఎండుమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. మరీ ఎక్కువగా నల్లగా అవ్వాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఇలాగ మనం వేయించుకుంటే సరిపోతుంది, ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇక మనం వేయించుకున్న కరివేపాకుని మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇక ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పచ్చిశనగపప్పును కూడా వేసుకుని ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు, అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇక దీంట్లోకి కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను, మనం వేయించి పెట్టుకున్నాం కదా సాల్ట్, అది వేసుకొని ఇక గ్రైండ్ చేసుకొని ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలాగ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుని వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకుంటున్నానండి. అలాగే దీంతోపాటు ఇక్కడ నేను ఒక కప్పు వరకు కూడా మినపగుండ్లను తీసుకున్నానండి, వాటిని కూడా వేయించుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఆ మినపగుండ్లలోకి లైట్గా ఇలాగ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ పొడిని మనం ఆల్రెడీ పొడి చేసుకున్న వీటిలోకి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ అదే గ్లాస్ తోటి ఇక్కడ వెల్లుల్లిని కూడా తీసుకోవాలండి. తీసుకొని వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇక మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేస్తున్నానండి మిక్సీ జార్లోకి. వేసుకొని మిగిలిపోయిన ఇంకా సాల్ట్ను కూడా వేస్తున్నానండి. వేసుకొని ఇలాగ మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని ఇలాగ బౌల్లోకి వేసుకొని మొత్తం కూడా ఒకసారి మంచిగా చేతితోటి కలిసేలాగా కలుపుకోవాలండి.
ఇక్కడ మనం అన్నీ కూడా కొలతలు ఒక కప్పు తోటి తీసుకున్నాం కదా, ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ని తీసుకున్నాము. మిర్చి వచ్చేసి 1/4 కిలో వరకు మిర్చిని, ఎండుమిర్చిని తీసుకున్నానండి. చక్కగా ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేస్తారనుకోండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా గుమగుమలాడుతూ చాలా బాగుంటుందండి. చక్కగా ఒక 1 ఇయర్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో గ్లాస్ జార్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.